ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుడివాడలో కొడాలి నానికి గట్టి షాక్ తగిలింది. వైసీపీని వీడి వెనిగండ్ల రాము సమక్షంలో యువత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో కొడాలి నాని గెలుపు కోసం కృషి చేశాము, గుడివాడ మాత్రం అభివృద్దికి నోచుకోలేదని యువత మండిపడ్డారు. యువతను సరైన మార్గంలో నడపగలిగితే వారే దేశానికి వెన్నుముక అవుతారని వెనిగండ్ల రాము అన్నారు. రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వెనిగండ్ల రాము హామీ ఇచ్చారు. రెండు వేల పంతొమ్మిది నుంచి మేము వైఎస్ఆర్ టీపీలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసాం. దగ్గర ఉండి నాని గారిని గెలిపించాం. ఆయన ఏదో చేస్తారు, మాకు మంచి చేస్తారు అని ఆశించి గెలిపించాం. 20 ఏళ్ల నుంచి గుడివాడ ఎలా ఉందో ఇప్పటికీ గుడివాడ అలాగే ఉంది. కానీ మేము కోరుకున్న మార్పు ఎప్పుడు రాలేదు. రాము గారు వచ్చారు, ఆయనను చూసాం. ఆయన విలు విధానాలు పద్ధతులు అన్ని కూడా మాకు బాగా నచ్చినాయి. మేము ఆయన వెన్నే ఉంటాం, ఆయన ఖచ్చితంగా గెలిపిస్తాం. ఈసారి గుడివాడలో రాము గారి జెండా కట్టుద్ది తెలుగుదేశం, జై తెలుగుదేశం. 2024 మార్చి వచ్చేసింది, మార్చిలో కూడా సగం అయిపోయింది. ఈ రోజు చూసుకుంటే మొన్నటి దాకా చెడు మార్గాల్లో నువ్వు నడిపిన దీన్ని అసహించుకుంటూ, తీరును అసహించుకుంటూ గుడివాడ యువత మొత్తం నా దగ్గరికి వస్తా ఉన్నారు. దానిలో భాగంగానే మన వినయ్ రెడ్డి అన్న, నువ్వు చేసిన విధానాలు బాగున్నాయన్న, నీతో పాటు నడుస్తాను, మన గుడివాడిని బాగు చేసుకుందాం అని చెప్పి ముందుకు వచ్చాడు. ఇదే రకంగా ప్రతి ఒక్కరూ ఇదే రకంగా యువత మొత్తం. నేను వచ్చినప్పుడు ఒకటి అనుకున్నాను, నేను చెప్పేది వీళ్ళకి అర్థం అవుద్దా లేదా, యువత నిజంగా చైతన్యవంతం చేయగలనా లేదా అని కొంచెం డౌట్స్ తోటి వచ్చాను. వచ్చిన తర్వాత నుంచి నన్ను ఆదరిస్తున్న యువత ఆశయాలు చూసుకుని నన్ను ఆదరిస్తా ముందుకు పోతా ఉన్నారు. వాళ్ళందరూ అర్థం చేసుకుని తీరు నాకే విశ్వాసాన్ని కలిగిస్తుందంటే ఎన్నో రోజుల నుంచి